రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. గురువారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్కు చెందిన ఇద్దరికి, బైపాస్ రోడ్డుకు చెందిన ఒకరికి, వేములవాడ పట్టణానికి చెందిన ఇద్దరికి, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు 6 కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.